హాయ్ గాయ్స్ అందరూ బాగున్నారు అనుకున్నాను. అయితే గాయ్స్ రోడ్ల మీద పోగాకండి, గట్టిగా దెబ్బలు పడతాయి లేదా బయటకు పోయిరంటే రోగం వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఇంట్లో కూర్చోండి, వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. అయితే భయ్య ఇంటర్నెట్ అనేది బీభత్సంగా వాడుతున్నారు భయ్య. రెండు మూడు రోజుల నుండి అయితే అడుక్కోవాల్సి వస్తుంది భయ్య భయ్య భయ్య. 1 MB స్పీడ్ అస్సలు వస్తలేదు. అసలు సిగ్నల్ అయితే అది గాల్లోకి పోతుందో నీళ్ళలోకి పోతుందో, అసలు మనకి ఇంటికాడ దాకా వస్తుందో, గాల్లోనే ఏడైనా కట్ అవుతుందో అర్థమైతలేదు, అస్సలు వస్తలేదు. సో దానికంటే ముందు గైస్ ఇవాళ నేను 5:30 ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అది ఒక ఎర్నింగ్ మెథడ్ అనమాట. ఈ మెథడ్లో ఈ పర్టికులర్ క్వారంటైన్ అండ్ లాక్డౌన్ టైంని, కరోనా వైరస్ టైంని యూజ్ చేసుకొని ఎలా ఎక్కువ సంపాదించుకోవచ్చు అనేది నేను మీకు ఆ వీడియోలో చెప్పాను. మర్చిపోకుండా మిస్ కాకుండా వీడియోని చూడండి. సో ఫస్ట్ టిప్ వచ్చేటప్పుడు గైస్ మేజర్గా ఏంటి అంటే, మీరు ఇంటర్నెట్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, నార్మల్గా మీరు ఫస్ట్ టైం ఇలా కనెక్ట్ చేయగానే కొంతసేపు వస్తుంది, దాని తర్వాత ఏమవుతుందంటే స్లో అయిపోతూ ఉంటుంది. అయితే ఈ టిప్ని యూజ్ చేయండి. మీరు ఏం చేస్తారు అంటే అలా స్లో అవ్వగానే మీ ఫోన్లో మొబైల్ డేటా ఒకసారి ఆఫ్ చేయండి, ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీరు జియో సిమ్ యూజ్ చేస్తున్నారు లేదా ఎయిర్టెల్ కానీ, ఐడియా కానీ, వోడాఫోన్ కానీ, జియో కానీ, ఏదైనా కానీ మీరు జియో సిమ్ యూజ్ చేస్తుంటే ఇంకొక జియో యూజర్కి మీరు కాల్ చేయండి ఇంటర్నెట్ ఆన్ చేసి. ఇప్పుడు ఏమవుతుందంటే అలా కాల్ చేసినప్పుడు, కాల్ చేయగానే కాల్ కనెక్ట్ అవ్వటానికి టవర్కి లింక్ అవుతుంది ఒక్కసారి మన ఫోన్. అలా లింక్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ఒక స్ట్రైట్ కనెక్షన్ అనేది టవర్కి ఫోన్కి ఏర్పడుతుంది. అలా ఏర్పడంగానే ఏమవుతుంది, ఇంటర్నెట్ అనేది కొంచెం మంచి సిగ్నల్ మళ్ళీ కనెక్ట్ అవుతుంది కాబట్టి ఇంటర్నెట్ మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది. అలా 40 to 50 minutes లేదా 1 hour 20 minutes, 1 hour 30 minutes వరకు మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఫోన్లో. దాని తర్వాత ఇంకొకటి వచ్చి గాయస్ లైట్ యాప్స్ యూజ్ చేయండి. మీ మొబైల్లో ఫేస్బుక్, టిక్టాక్, స్నాప్చాట్ ఇవన్నీ డైరెక్ట్ పెద్ద పెద్ద యాప్స్ కాకుండా లైట్ యాప్స్, 3 MB 4 MB యూజ్ చేయండి. యాప్స్ అనేవి బేసిక్గా ఎందుకు డెవలప్ చేశారు అంటే ఓన్లీ ఫర్ మొబైల్ డేటా యూజర్స్కే. అంటే మొబైల్ డేటా తక్కువ వచ్చినా కూడా అవి లోడ్ అవుతాయి అన్నమాట. సో యూజువల్గా ఏమవుతుందంటే మన మెయిన్ యాప్, ఇప్పుడు ఫేస్బుక్ మెయిన్ యాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మెయిన్ యాప్స్ ఏమవుతుందంటే అవి ఎక్కువ ఇంటర్నెట్ని యూజ్ చేస్తాయి, వీడియోని అవన్నీ హై క్వాలిటీలో ప్లే చేస్తాయి. బట్ లైట్ యాప్స్ వచ్చేప్పటికి ఏంటంటే మొబైల్ డేటా స్పీడ్ ప్రకారంగా క్వాలిటీ అనేది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. సో దానివల్ల మీకు ఇంటర్నెట్ అనేది గట్టిగా వస్తుంది అనమాట. దాని తర్వాత భయ్య ఇంకోటి వచ్చేప్పటికి ఏంటంటే మీ ఫోన్లో ఆటో సింకింగ్ అనేది ఆఫ్ చేయండి. మీరు దాన్ని ఆఫ్ చేయాలంటే సింపుల్గా ఏం చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీరు యూజ్ చేయని యాప్స్ అన్నీ ఉంటాయి కదా, లైక్ అక్కడ మీరు యాప్స్ అన్నింటినీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అందులో దాని మీద క్లిక్ చేయగానే అక్కడ ఆటో సింక్ అని ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసేయండి. దాన్ని ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఆ యాప్ని ఓపెన్ చేస్తేనే అది లోడ్ అవుతుంది, దాని నుండి వచ్చే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మీరు అన్ని యాప్స్ నుండి వచ్చే నోటిఫికేషన్స్ని ప్రతిరోజు చూడరు. సో అవసరమైనవి చూడండి, మిగతావి బాగానోకండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే ఓపెన్ సిగ్నల్ అని చెప్పి ఒక యాప్ ఉందన్నమాట. ఈ యాప్ ఏం చేస్తుంది అంటే నార్మల్గా మన వీడియోకి పనికొస్తుందా లేదా, ఏ క్వాలిటీలో చూడొచ్చు అనేది స్పీడ్ టెస్ట్ చేయొచ్చు. అండ్ నార్మల్ స్పీడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇందులో వచ్చేప్పటికి ఏంటంటే టవర్ సిగ్నల్ అంటే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న నియర్ బై టవర్స్ ఎక్కడ లొకేట్ అయినాయి అనేది క్లియర్గా చూపిస్తుంది. ఇప్పుడు యూజువల్గా మనకి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడ కూర్చున్నప్పుడు టవర్కి కొంచెం డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అట్లా కాకుండా టవర్కి దగ్గరగా ఉండటానికి, టవర్కి ఆనుకొని కాదు భయ్య, టవర్ డైరెక్షన్లో మనం కూర్చుంటే మేబీ సిగ్నల్ అట్లా త్వరగా కనెక్ట్ అయ్యి మీకు ఇంటర్నెట్ మంచిగా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ వీడియో మీకు తీసుకొచ్చింది బూమ్ వ్యాలెట్ అనమాట. సో బేసిక్గా గైజ్ ఈ యాప్ ఒక ఎర్నింగ్ యాప్, ఇందులో పర్ డే 1000 రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు. ఎలా అంటే గాయ సింపుల్ గాయస్, ఇందులో రెండు టాస్క్లు ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి స్పిన్ ద వీల్, వీలీ అనమాట. దాని తర్వాత వచ్చేప్పటికి ది రోల్ అంటే డైస్ని రోల్ చేయడము. సో ఈ రెండు టాస్క్ల్ని కంప్లీట్ చేస్తూ మీరు పర్ డే 1000 రూపీస్ వరకు అర్న్ చేసుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి గైస్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా 10 రూపీస్ మినిమం ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం అనేది మీ ఇష్టం. సో మీరు ఇన్వెస్ట్ చేస్తూ మీరు ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇది కొత్త యాప్, సో ఎక్కువ ఎర్న్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, సంపాదించుకోండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.